ఆనంద్ బిరుదు కిరణ్ కుమార్, వరంగల్ రాహుల్, వందావుగానే మ్యాటర్ మొదలు పెడదాం. కిరణ్ కుమార్ బాగున్నాను, నా ఫ్యాన్ కాదు నా తమ్ముడు నువ్వు. కాకినాడ జైన్ టీవీలో ఉన్నావు, చిన్న పని మీద వచ్చాను ఇక్కడికి. దేవేందర్ రేగుంట, ఎస్కే చాన్ పాషా, హాయ్ తమ్ముడు. పూజా నంబూరి హాయ్. లవ్లీ లోకేష్, ఆదినారాయణ రెడ్డి, ఎన్నటి సురేష్ బాబు, నాని అన్న. సరే 100 మంది వచ్చేసారు, 100కి మనం మొదలు పెడదాం. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నెంబర్ 9502001326. ఇప్పుడు ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదాం వచ్చాను. అమ్మ ఒడి అనే పథకంకి సంబంధించి నిన్న కొంతమంది తల్లుల అకౌంట్లోకి 15,000 రూపాయలు వచ్చి చేరటం జరిగింది. చాలా సంతోషించాం మేము. ముందు అమ్మ ఒడి జగన్ గారు ప్రకటించినప్పుడు కూడా చాలా సంతోషించాం. అలాగే ఇప్పుడు అమ్మ ఒడి నిన్న డబ్బులు వచ్చాయట. కాకపోతే అమ్మ ఒడి పథకానికి ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషన్ డబ్బులు తరలించారని బాధపడ్డాం. అయితే నిన్న వచ్చే డబ్బులు అంటున్నారు. అయితే ఆ అమ్మ ఒడి పథకం గురించి, అమ్మ ఒడి పథకం ఎవరికి మేలు జరిగింది అనేది ఒక మాట చెప్దామని వచ్చాను. ఒక్కొక్క ఇంట్లోనూ ఒక విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తాం, మిగతా వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే 15,000 వేస్తామని చెప్పి ఆ పథకం నిర్ణయించారు. స్టార్టింగ్ మొట్టమొదట అది గవర్నమెంట్ స్కూల్స్కి అన్నారు, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కూడా వేస్తామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా వేశారు. నేనేమడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ గారు సీఎం అయిన వెంటనే మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జగన్ గారు సమాజానికి ఉపయోగపడేలాగా మారాలి, సమాజానికి ఉపయోగపడాలి, అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ ముఖ్యమంత్రి, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాట్లాడటమే తప్ప మేము ఇందులో విమర్శించడం లేకపోతే ఆయన అంటే మాకేం ద్వేషం కూడా లేదు. భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయింది. భరత్ అనే నేను సినిమాలో అందులో సీన్లు కట్ చేసి జగన్ గారు యాడ్ చేసి చాలా మంది పెట్టేవారు. అయితే నేను ఈ అమ్మ ఒడికి భరత్ అనే నేనుకు సంబంధం ఏంటని అడుగుతారా? ఉందే. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పనిచేస్తాడు. మహేష్ బాబు అమ్మ ఒడి అని చెప్పి భరత్ అనే నేను సినిమాలో ఎస్సీలకి బీసీలకి ఇచ్చిన డబ్బులన్నీ అమ్మ ఒడి అని చెప్పి ఒకవేళకి 15,000 వేస్తానలేదు. అందులో చాలా మంచి ఆలోచన ఇచ్చాడు డైరెక్టర్. డైరెక్టర్ని మెచ్చుకోవాలి మనం. ఇక్కడ జగన్ గారు ఇచ్చిన 15,000, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఒక్కొక్క పాపకి ఏమో 4th or 3rd. నేను కొంచెం బక్కోండి కాబట్టి చిన్న స్కూల్లో చదివించుకున్నాను. ఒక్కొక్కరికి 20,000 ఫీజు సంవత్సరానికి. 20,000 అంటే ఇద్దరు పిల్లలు కలిపి నాకు 40,000 అయింది. ఇప్పుడు ఒకవేళ నేను అమ్మ ఒడి పథకానికి అర్హుణ్ణి అయితే నాకు ఒక 15,000 రూపాయలు వచ్చి నా అకౌంట్లో పడుతుంది. కానీ ఆ 15,000 నాకు ఒక్క, అంటే ఒక కూతురు కూడా సరిపోదు, రెండో కూతురుకి మళ్ళీ నేను చూసుకోవాల్సిందే. లేదు, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంవత్సరానికి 50,000 ఫీజులు, 100,000 రూపాయల ఫీజుల్లో కూడా చదివిస్తున్నారు. ఆ డబ్బున్న వాళ్ళకి ఈ 15,000 అనేది అసలు లత్తింగ్ వాళ్ళకి ఇచ్చిన ఓపెన్ ఒకటే.
ఇక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లులకి ఈ 15,000 వస్తే మేలే, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఇచ్చే డబ్బులు కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు వీళ్ళు? ఎస్సీ ఎస్టీ బీసీలను నోరు కొట్టిచ్చారు. ఈ డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీలని నోరు కొట్టకుండానే చదివించే ప్రతి తల్లిదండ్రులకి కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అది భరత్ అనే నేను సినిమాలో చెప్పాడు మహేష్ బాబు. ఏం చెప్పాడో చాలా జాగ్రత్త చెప్తాను, అందరూ జాగ్రత్త వినండి. ఈ రోజున ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళు అని చెప్పి చిన్న చిన్న టుమ్మిడి స్కూళ్ళు పెట్టేసి సంవత్సరానికి 20,000, 30,000, 40,000, 50,000, 100,000 రూపాయలు, 2 లక్షలు కూడా ఫీజులు ఉన్నాయి ఎల్కేజీకి కూడా. జగన్ గారు, మీ చేతిలో అధికారం ఉంది. మీ చేతిలో కేవలం ఎస్సీలు ఎస్టీలు డబ్బులే కాదు ఉంటా, మీ చేతిలో అంటే అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి మీకు ముఖ్యమంత్రిగా. అన్ని పవర్స్ ఉన్న మీరు ఏం చేయాలంటే అండి, ఎస్సీల డబ్బులో బీసీల డబ్బులో తీసుకుని ఇలాగా వాళ్ళకి పంచుతున్నా వీళ్ళకి పంచుతున్నా పంచకుండా స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళు పెట్టే ఫీజుల్ని రెగ్యులేట్ చేయొచ్చు. ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి వరకు 10,000 పెట్టండి, 10వ తరగతి వరకు 15,000 పెట్టండి అని ఒక రెగ్యులేటర్ కమిటీ వేసి మీరు కనుక ఒక ఆర్డినెన్స్ ఇస్తే స్కూళ్ళు మొత్తం సెట్ అయిపోతాయి. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి కూడా 10,000 ఫీజు వచ్చేసింది అనుకో, 20,000 కడతాను నేను ఇద్దరికని, అప్పుడు నాకు ఇంకొక 20,000 నాకు మిగులుతుంది కదా. మీరు ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్, బీసీ కార్పొరేషన్ ఫండ్స్ నాకు వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించి నాకు ఇవ్వాల్సిన పని లేదు. మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన డబ్బులను ఉపయోగిస్తున్నారు, అది మాత్రం మాకు బాధేస్తుందండి. మేము ఇప్పటికి ఇంకా మీ తమ్ముళ్ళుగానే చెప్తున్నాం మీకు సలహా. ఇక వెనకతలు మీకన్నా పెద్ద వయసులు కూడా ఉన్నారో పోనీ అన్నలుగా చెప్తున్నారు అనుకోండి, మీ చేతిలో అధికారం పెట్టుకుని ఆ అధికారంతో ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ కంట్రోల్ చేయకుండా ఆ ఫీజులు తగ్గించమని మీరు ఏం మాట్లాడకుండా ప్రభుత్వ సొమ్ముని, ఎస్సీ ఎస్టీల సొమ్ముని తీసుకుని వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని పెంచుతున్నారు ఈరోజు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అన్నారు, ఓకే గవర్నమెంట్లో ఒక పిల్లలో 2 పిల్లలో చదివించుకునే తల్లికి 15,000 అంటే చాలా మేలు, కానీ ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి వేశారు ఈరోజు మీరు? ఎక్కువ 100,000 రూపాయలు ఫీజు కట్టుకుని వాడు కొడుకుని చదివించుకునే వాడు కూడా ఈరోజు మీరు ఎస్సీల డబ్బులు పట్టుకెళ్ళి 15,000 ఇచ్చారు, వాడికి ఎందుకు ఉపయోగపడతాయి ఆ 15,000? ఒక్కసారి ఆలోచించండి. మా వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఈ అమ్మ ఒడి పథకంలో మాకు 15,000 వచ్చిందని తెగబెట్టేస్తున్నారు కొంతమంది, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంకొకటి ఏమన్నాడంటే, కొంతమంది ఏమంటున్నారంటే, అది ఎలాగో ఎస్సీలకు ఉపయోగపడలేదు కదా ఇంతకుముందు కూడా, ఇప్పుడు కనీసం అమ్మ ఒడి పథకం కింద ఉపయోగపడ్డాయి కదా సంతోషించవచ్చు కదా అంటున్నాడు ఇంకొకడు. అలాగ అన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వెనకడికి ఒక సామెత ఉంది, ఒరే నీ పిల్లల్ని ఎవడో రేప్ తీసుకు ఎత్తికెళ్ళి రేపు చేశాడు అంటే పోన్లు ఆడిదేరన్నా సుఖపడ్డది కదా అన్నాడట ఎలకలాడే. అర్థమైందా మీకు నేను చెప్పిన సామెత? కొంచెం మోటుగానే ఉంటుంది. రేప్ చేసిన వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాడి మీద అని జైలుకి పంపించాలా, లేకపోతే అది తప్పు చేశాడని మాట్లాడతావా, లేకపోతే నువ్వు చేతగానోడు నువ్వే అప్పేసుకుని పోన్లే నేనేం చేయలేకపోయాను ఆడన్నా సుఖపెట్టాడు అనుకుంటావా? కనీసం మినిమమ్ ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. వెనకటికి ఎవడో చెప్పాడు ఈ సామెత అని చెప్పాడు రాజేషు, వెనకటికి ఎక్కడ వెళ్ళలేదు కదా అనుకుంటున్నారా? ఈ సామెత కనిపెట్టినోడు శ్రీ 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 మహద్గురు రాజేష్ అనంద స్వామి. అర్థమైందా? తప్పు జరిగినప్పుడు నువ్వు నిజంగా మగోడు అయితే తప్పుని నువ్వు ఎత్తి చూపించు. ఎంతకుముందు కూడా జరగలేదు కదా, ఇంత ముందు పోల్చుకుంటే ఇది ఎంతకొంత బెటరే కదా, ఏట్రా ఈ పనికి మళ్ళీ వేదాంతం మాకు. మీరు అడిగి సావలేరు, మీకు ఆ ధైర్యం ఉండదు. మీరు అడిగితే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఏం ఆగిపోతాయి, లేకపోతే వాళ్ళ మీద ఏదో మీ మీద కేసులు పెడతారని భయం. పోనీ మేము తెగించాం కదా, పోనీ జాతి కోసం పోనీ మమ్మల్ని మేము బలిదానం చేసుకోవడానికి సిద్ధపడ్డాం మా ఆశయంలో. పోనీ మేము అడుగుతున్నప్పుడు మళ్ళీ మమ్మల్ని కూడా ఏటి మాకు ఇది బ్యాండ్ బాజా? జాగ్రత్త గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే పవర్ఫుల్ సీఎం చేయాల్సిన పని, ప్రైవేట్ స్కూల్స్ని కట్టడి చేయండి, కట్టడి చేసి దానికి ఫీజు రెగ్యులేటరీ పెట్టండి. అప్పుడు మీ అమ్మ ఓడి వద్దు, తాత ఓడి వద్దు, మా నాన్నమ్మ ఓడి వద్దు, ఎవరు ఓడి వద్దు మాకు. మీరు ఇంకొకళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఏలకెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టమని ఎవరు చెప్పారు జగన్ గారు మీకు? అసలు ఎవరు ఇలాంటి సలహాలన్నీ, ఇలాంటి అవుట్డేటెడ్ సలహాలన్నీ మీకు ఆ విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నారు అనుకుంటున్నాం మేము మా మహాశయం నుంచి. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని దూరం చేసింది కూడా వాళ్ళే. మీకు మీకోసం మేము ఎలక్షన్కి ముందు ఎంతో కష్టపడి పనిచేసిన మమ్మల్ని ఈరోజు మీకు దూరం చేసింది మేము. జగన్మోహన్ రెడ్డి గారిది ఏ తప్పు లేదండి, ఆయన ఏ తప్పు లేదు నిజంగా, జెన్యున్ 24 క్యారెట్స్ అయినా. కానీ ఏళ్ళు ఈ విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏళ్లే చేస్తున్నారు ముప్పంతన ఆయనకి.
వీళ్లే బీజేపీ మీద ఉన్న దురత్తోటి, వీళ్లే ఆర్ఎస్ఎస్ మీద ఉన్న దురత్తోటి ఈయనకి ఉన్న మెయిన్ బలమైన వెనకాతలున్న దళితుల్ని, ముస్లింలు, క్రిస్టియన్ని జగన్ గారి నుంచి ఆల్మోస్ట్ దూరం చేస్తారు. తప్పిది. ఈ రోజున ఏదో మూడు రాజధానులు గొడవ వచ్చింది. ఆ గొడవ మాకు సంబంధం లేదు. దానికి ఒక రాజధాని ఉన్నా మాకు వచ్చేది ఏం లేదు, మూడు రాజధానులు ఉన్నా మాకు పోయేది ఏం లేదు. అది ఫస్ట్ పాయింట్. కాకపోతే మూడు రాజధానుల గురించి నేను మాట చెప్పాలనుకున్నాను. ఇందాక చూశాను నేను న్యూస్. ఆ న్యూస్లో ఏముందంటే ఈ ఇక్కడి నుంచి ఎవరైతే ఉద్యోగులు వైజాగ్కి వెళ్తున్నారో, విశాఖకి వెళ్తున్నారో సచివాలయం దగ్గరికి, వాళ్ళకట 200 గజాల స్థలం అట, 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తారట మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు ఇల్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక్కొక్కడికి వాళ్ళ స్టేటస్ను బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తారట గవర్నమెంట్ ధనాన్ని. ఎందుకండి ఇంత వేస్ట్ ఆఫ్ మనీ? ఇప్పుడు మీరు రాజధాని పెట్టుకున్నారో పెట్టుకోవట్లేదో, మీరు పెట్టుకున్న తర్వాత రాజు వచ్చాక రాజధాని మారుతుంది అన్నట్టు మీరు మార్చుకున్నారేమో మార్చుకోండి. ఎంత ప్రజాధనాన్ని వేస్ట్ చేయాలా? ఒక్కొక్క ఎంప్లాయీకి 200 గజాల స్థలం అంటే, ఆ ఎంప్లాయీలకి మీరు ఇచ్చే 200 గజాల స్థలంలో 100 గజాల స్థలం కోసం వైజాగ్లో ఉన్న పేదలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అక్కడ ఒక్కొక్క ఎంప్లాయీకి 200 గజాల స్థలం ఇచ్చి, 25 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి, 1,00,000 రూపాయలు ఏమో మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇచ్చి, వాళ్ళేమో బాబో మేము ఎర్ర మొర్రో మాకు ఇక్కడ అమరావతిలో బాగుందంటే, వాళ్ళకి బలవంతంగా ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేసి అక్కడ పంపించడం, ఇది కూడా తప్పుడు నిర్ణయం. మహాజన్ ఖండిస్తుంది దీన్ని కూడా. ఒకవేళ మీరు నిజంగానే ఈ అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కనుక మీరు పెడుతుంటే మంచిదే. కాకపోతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముందు దొనకొండలో వస్తుందని చెప్పి రాజధాని ప్రకటించి, దొనకొండ ప్రాంతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వర్గానికి చెందిన వాళ్ళ భూముల రేట్లు పెంచుకుని దాన్ని ఎక్కువ రేట్లకు అమ్మించుకుని, తర్వాత దొనకొండ కాదు తుళ్ళూరులో వస్తుందని చెప్పి అక్కడున్న భూముల్ని, అక్కడున్న భూములు కూడా తక్కువ రేటు కొనేశారు. తుళ్ళూరులో వస్తుందని అనౌన్స్మెంట్ రాకముందే ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు దొనకొండలో రావట్లేదు, రేపు భూములన్నీ అమ్మేసుకోండి, తుళ్ళూరులో వస్తుందంటే ఫోన్ వచ్చింది అక్కడ తక్కువ రేటు కొనేయండి ఎస్ఎస్టీ భూములు అని చెప్పి ఇక్కడ రేటు హైప్ చేసుకుని అమ్మేసుకోవడమే కాకుండా తుళ్ళూరుకు వచ్చి అక్కడ ఎస్ఎస్టీ భూములు అన్నింటినీ కూడా తక్కువ రేట్లకు కొనేశారు. తక్కువ రేట్లకు కొనేసాక ఇప్పుడు వాళ్ళ భూమి, వాళ్ళ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళు అక్కడే ఉండాలని అనుకుంటున్నారు. అది వాస్తవమే. అదేవిధంగా ఈ రోజున వైజాగ్ చుట్టుపక్కల మీరు, కర్నూలు చుట్టుపక్కల మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కొనేసుకుని ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు కూడా తీసుకెళ్తున్నారని చెప్పి పబ్లిక్లో టాక్ ఉంది. నిజంగా అదే నిజమైతే కనుక అది నిజంగా చరిత్ర క్షమించదండి. మీరు నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని మీరు ఈ రాజధానుల కార్యక్రమం చేపడితే ఓకే, దాన్ని మేము సమర్థిస్తాం. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు మా అన్నదమ్ములే, కర్నూలు వాళ్ళు మా అన్నదమ్ములే కనుక అన్ని ప్రాంతాల్లోనే ఉండాలి మేము కాదంటలే. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే కనుక నిజంగా చరిత్ర క్షమించదు. అండ్ ఇంకొక విషయం, లాస్ట్ విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కారెం శివాజీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెవిలో చెప్పారా అండి, ఏంటి నేను ఇంగ్లీష్ మీడియం అలాగ ఉత్తుతినే పెడతానన్నాను కానీ పెట్టట్లేదని అలాగని చెప్పారా, ఏంటి ఇంగ్లీష్ మీడియం రద్దు చేసేస్తున్నారు ఏంటి నాకు అర్థం కాలే. ఈయన మొన్న అక్కడెక్కడో చేశాడు ఇంగ్లీష్ మీడియం కావాలని ధర్నా చేశాడు, ర్యాలీ చేశాడు. ఈరోజు కాకినాడలో చేస్తున్నాడు కష్టపడి. 1,275 కోట్లు మన డబ్బు అవతలకి వెళ్ళిపోతే అది పట్టించుకోకుండా చిన్న చిన్న పిల్లల్ని, ఏదో స్కూల్ పిల్లల్ని, 50 మంది పిల్లల్ని వేసుకుని, ఇది నిజంగా కార్మిక చట్టం, బాల కార్మిక చట్టం ఉపయోగించాలి. పిల్లల్ని తీసుకొచ్చి రోజు ఆ రోడ్డు మీద అలా ర్యాలీలు చేపిస్తాం, చట్టం ఇచ్చే నేరం అది. చిన్న చిన్న స్కూల్ పిల్లలు, ఆ వీడియో ఉందా ఇలాగే, చిన్న చిన్న స్కూల్ పిల్లల్ని పెట్టుకుని మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని పాపం ఆయన ధర్నాలు చేస్తున్నాడు, రాస్తారోకలు చేస్తున్నాడు. ఏ ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తారా జగన్ గారు? మన ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది అన్నారు మాతో. మరి ఈయన ధర్నాలు ఈ ర్యాలీలు చూస్తుంటే జగన్ గారు మరి ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తారేమో డౌట్ వస్తుంది మాకు. రద్దు చేస్తే చెప్పండి బాబు, మేము కూడా చేస్తాం, మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలని మేము చేయడానికి సిద్ధం. ఇది చూడండి చిన్న చిన్న పిల్లల పాపం. చూడండి అందరూ కూడా నాకు తెలిసి 10, 12, 11 సంవత్సరాల లోపు పిల్లలు. ఆ పిల్లల్ని వేసుకుని ఆయన రోడ్ల మీద హలో లక్ష్మణ అని చెప్పి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాడు ఆయన ఇంగ్లీష్ మీడియం కోసం. ఎవరైనా చెప్పండి పోనీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసారా బాబు చాలా రోజులు అయింది ఇచ్చని, లేదా జగన్ గారు తీసేస్తున్నారా ఇంగ్లీష్ మీడియం అని మా అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈయన చేసే ర్యాలీలు ధర్నాలు చూస్తుంటే జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తీస్తారేమో అనుకుంటున్నాం మేము. ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు,
ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని మీరు ఎంత తొందర దూరం చేసుకుంటే అంత మంచిది. ఇంకో విషయం ఏంటంటే కేఎన్ఆర్ గారు కూడా, కేఎన్ఆర్ గారికి అన్నాను నాకు మాట గుర్తొచ్చింది, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్న వాళ్ళ మీద మా మీద కేసులు పెడుతున్నారు ఈ రోజున. ఇంకోటి ఏంటంటే జగన్ గారు స్వయంగా ఆయన నోటితో చెప్పారు, రాజేష్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా నా దగ్గరికి వస్తాడు, నాతో మాట్లాడతాడు, నువ్వు ఫోన్ చెప్తే నాకు ఇవ్వయ్యా అని చెప్పి కేఎన్ఆర్ గారితో. మేము ఒక 100 సార్లు ఫోన్ చేసి ఉంటాం, ఆయన ఫోన్ ఎత్తలే. అంటే కేఎన్ఆర్ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైన వర్గాన్ని దూరం చేయడానికి ఆయన కూడా మరి కుట్రలో భాగస్వామ్యం అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి మేము మరి ఆర్ఎస్ఎస్కి మాకు వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి ఆయనకి మేము నచ్చకపోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మేము బీజేపీకి వ్యతిరేకంగా ఆయనకి నచ్చకపోవచ్చు. మరి ఈయన పర్సనల్ సెక్రటరీ అనుకుంటే ఇది కేఎన్ఆర్ గారు అంటే మరి ఆయన ఎందుకు మమ్మల్ని జగన్ గారి దాకా రీచ్ అవనివ్వకుండా మా ఫోన్లు ఎత్తకుండా మరి ఎందుకు ఆయన ఇచ్చేస్తున్నాడు మాకు తెలియదు. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ న్యూట్రల్కి వచ్చేసాం, వైఎస్ఆర్సీపీ నుంచి న్యూట్రల్ దాకా వచ్చాం, కానీ జగన్ గారు అంటే మాకు అభిమానమే. జగన్ గారు ఏదన్నా జగన్ గారి చేత ఇలాంటి తప్పు నిర్ణయాలు చేయిస్తుంటే కనుక మేము ఖచ్చితంగా వచ్చి మేము ఎడ్యుకేట్ చేస్తాం. క్రైస్తవుల తరఫున పోరాడుతున్నారు కన్నా ఆర్ఎస్ఎస్ భావజాలం కాబట్టి కేఎన్ఆర్ మన దగ్గరికి రానిట్లేదు ఖచ్చితంగా. ఆ కేఎన్ఆర్ అని ఆయన కూడా మరి ఇదంట మరి వాస్తవం అయితే సరే తమ్ముళ్ళు, ఇది అసలు విషయం. ఈ అమ్మఒడి కార్యక్రమానికి ఎవరు డబ్బు కొట్టకండి, డమరకాలు మయం మోగించకండి. ఆయన చేతిలో అధికారం ఉంది, ప్రైవేట్ స్కూల్స్ని రెగ్యులేట్ చేసి ఇప్పుడు దాదాపుగా 6,000 కోట్లు ఎంతో ఈ అమ్మఒడి కార్యక్రమానికి పథకానికి ఇచ్చారు. 6,000 కోట్లని మన ప్రభుత్వ స్కూల్స్ మీద పెడితే ఖచ్చితంగా ఏ ఒక్కడు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాల్సిన పని లేకుండా దాన్ని డెవలప్ చేయొచ్చు. శాశ్వత పరిష్కారం అది. ఒక ఆకలితో ఉన్నవాడికి చేప తీసుకొచ్చిస్తే ఆడు ఆ చేప తినేసి కాసేపు ఉన్నాక మళ్ళీ ఆకలేస్తుంది అంటాడు. అదే ఆడికి చేపలు పట్టడం నేర్పిస్తే ఆడికి ఎప్పుడు ఆకలేసినా పోయి చేపలు పట్టుకుని తెచ్చుకుని తింటాడు. ఈ రోజున ప్రభుత్వాలు చేపలు పట్టడం నేర్పించే పరిస్థితిలో ఉండాలి, కానీ ఏదో ఆకలి తీరడానికి వాళ్ళు డబ్బులు తీసి వీళ్ళకి వీళ్ళు డబ్బులు తీసి వాళ్ళకి తారుమారు తక్కువ మరి ఏటిది గేమ్. ఇంతకుముందు గవర్నమెంట్లైనా అలాగే చేసేయి. ఈయన యంగ్ అండ్ డైనమిక్, ఈయన విజన్ ఉన్నవాడు, కష్టం తెలిసినవాడు, ఈయన ఆలోచిస్తాడు అనుకున్నాం. ఆయన్ని కూడా ఆలోచించనివ్వకుండా పక్కన కురువృద్ధులు ముసలోళ్ళు చేరి ఆయన్ని కూడా మొత్తం తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకో గొప్ప జోక్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను మా ఏరియాలో అక్కడ కొంతమంది టీడీపీ జన్మభూమి కార్యకర్తలు ఉన్నారు, జన్మభూమి మెంబర్స్. ఎలక్షన్ ముందు వాళ్ళకి మాకు చాలా గట్టి వాదన అయ్యేది. వాళ్ళు ఎప్పుడు చెప్పేవారు వీళ్ళు ప్రతి శుక్రవారం ఈయన కోర్టుకు పోతాడు, ఈయన దొంగ, ఈయన దగ్గర 100,000 కోట్లు దోబ్బేశాడు, రకరకాలుగా విమర్శిస్తూనే ఉండేవారు వాళ్ళు మమ్మల్ని. వాళ్ళందరికీ మేము చెప్పేవాళ్ళు, చాలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చేసేవాడిని నేను. ఆ ఎవరైతే జన్మభూమి కార్యకర్తలు, తెలుగుదేశం జన్మభూమి మెంబర్లు ఉన్నారో వాళ్ళకి ఈరోజు దరిద్రం ఏంటంటే ఆ జన్మభూమి కార్యకర్తలు మాతో వాదించిన ప్రతి ఒక్కడికి అమ్మఒడి పథకం డబ్బులు వచ్చేసాడు అకౌంట్లో కూర్చున్నాయి, మాకు రాలే. ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. మాకు జన్మభూమి ఏంటది, అమ్మఒడి పథకం రాలేదు, ఇంకోటేదో పథకం వచ్చిందని ఈ మధ్య ఏంటిది, ఇంకోటేదో పథకం ఇచ్చారు, ఇళ్ల స్థలం రాలేదు, ఏమీ రాలేదు. ఇటీ మేము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీని విపరీతంగా బూతులు తిట్టిన వాళ్ళకి ఈరోజు టీడీపీలో ఉన్న జన్మభూమి కార్యకర్తలకు అవన్నీ లబ్ధులన్నీ చేకూరాయి. అవన్నీ చక్కగా తీసుకుని వాళ్ళు మళ్ళీ జగన్నే మళ్ళీ వైసీపీని తిడతానే ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి అయినోళ్ళు కాకుళ్ళు కానోళ్ళు కంచాల్లో పెట్టున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. పథకాలు ఏమైనా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళు జన్మభూమి సభ్యులుగా ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నామని తెలిసి మా మీద విపరీతమైన అణిచివేత చేశారు. మాకు ఏమీ రాకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. సరే 5 సంవత్సరాలు అయిపోయింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్ వస్తాడు కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏమైనా ఆయన ఆలోచిస్తాడు, ఆయన ఏంటి ఆయన మంచి చెడ్డలు ఏమైనా చూస్తాడు అనుకున్న వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు. ఈరోజు కూడా మళ్ళీ వాళ్ళకే జరిగి మళ్ళీ వాళ్ళు మా వంక చూసి నవ్వుతుంటే కామెడీ నవ్వులు, ఈ అమ్మ ఎందుకు బతుకున్నావు అనిపిస్తుంది మాకు. పార్టీలో పనిచేసిన వాడికి దిక్కు లేదు, పార్టీని తిట్టిన వాడికి ఈరోజు. ఇంకోటి ఇప్పుడు ఎందుకు మన కారు శివజన్ చూడండి, ఈయన జగన్ గారు గెలుస్తారో లేదు తెలియక టీడీపీలో నుండి, టీడీపీ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కారం శివాజీ గారికి లైఫ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే కారం శివాజీ గారు ఎవరికి తెలియదు అంతకుముందు, ఆయన ఎక్కడ ఉన్నవాడిని పిలిచి ఎస్ఎస్టీ చైర్మన్ చేసి లైఫ్ ఇచ్చిన వ్యక్తిని ఈరోజు అధికారం లేదని వదిలేసి, అధికారం లేదని వదిలేసి వేరే పార్టీకి వచ్చి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడిని తిట్టే అంత ఉత్తమ వ్యక్తి, దానికి మరి ఏదైనా అవార్డు ఇవ్వాలేమో ఆయనకి. ఈ రోజున వచ్చి మరి ఇంగ్లీష్ మీడియం కోసం చేస్తున్నాడు, కానీ జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి రావట్లేదు. అది రప్పించడానికి లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు నిజంగా కళ్ళు మూసుకునే పాలు తాగుతున్నారు.
పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, పార్టీ జెండా మోసనులను పట్టించుకోవట్లేదు. తిరిగి ఒకవేళ ఎవడన్నా నాలాంటి మాట్లాడితే వెంటనే మా మీద తప్పుడు కేసులు వెంటనే. నేను మొన్న లాజిక్ చెప్పాను మీకు గుర్తుందా, ఒక అమ్మాయి రేప్ అయిపోయి పాపం నన్ను రేప్ చేసిందండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, అమ్మాయి కేసు పెట్టింది నన్ను పలానా కూడా రేప్ చేశాడు అని. వెంటనే ఆయన తీసుకొచ్చారు, ఆడు కూడా కంప్లైంట్ ఇచ్చాడు, నేను కాదు రేప్ చేస్తే ఈ అమ్మాయి నన్ను తిరిగి రేప్ చేసిందని ఆడిచ్చాడు కంప్లైంట్. వెంటనే రేప్ కేసు ఈ అమ్మాయి ఇచ్చిన రేప్ కేసు ఆడి మీద కట్టేసి, ఆడిచ్చిన రేప్ కేసు ఈ అమ్మాయి మీద కట్టి ఇద్దరిని జైలుకి పంపిస్తామన్నారట పోలీసు వాళ్ళు. ఎగ్జాంపులే ఇది కూడా సామెత, ఇందాక చెప్పిన సామెత లాంటిదే. 10 మంది మా ఇంటి మీదకి వచ్చినాడు చంపడానికి చూశారా అంటే, ఆ 10 మందిని నేను పిలిచి చంపడానికి చూశాను, నా మీద కేసు ఫైల్ చేయించారు కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే గారు. అంత దరిద్రంగా తయారవుతుంది కింద ఉన్న వర్గం. ఇవన్నీ జగన్ గారికి తెలిసే జరుగుతుంటే ఆయన మూల్యం చెల్లిస్తాడు ఖచ్చితంగా, దాన్ని ఎవడు మార్చలేడు. ఒకవేళ ఆయనకి తెలియకుండా కనుక ఇదంతా జరిగితే ఇమీడియట్గా ఇది ఆయన దాకా చేరదేయండి, చేరవేయండి. మాలాగే సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు, సిన్సియర్గా జగన్ మీద అభిమానం ఉన్నవాళ్ళు, అది చేయకపోతే కనుక పార్టీ దుంపనాశనం ఖాయం. మేము ఆల్రెడీ మేము చేయాల్సిన పని మా స్టాండ్ మేము తీసేసుకున్నాం ఆల్రెడీ. జగన్ గారి మీద ఒక్కరి మీద అభిమానం ఉన్నంత మాత్రం ఆయన అత్తమాట వచ్చి మాతో కూర్చొని కబుర్లు వేసి చెప్పడిగా కిందోళ్ళే చేయాలి పని. కిందోడు ఎవడో పని చేయనప్పుడు ఇక పైన ఎవడంటే ఏంటి, అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. రేపు 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే, ఆ రోజున మహాసేన ఆధ్వర్యంలో కాకినాడలో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది, జెండా వందనం. దాని తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది. మేము ఆల్రెడీ 15 కూడా మేము బ్లడ్ డొనేట్ చేసాం. చాలామంది ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళు ఏళ్ళు చెప్పినట్టు భారత మాతకి జై అంటేనో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తేనో కాషాయం వేసుకుంటేనో కాదు దేశభక్తి, దేశం కోసం రక్తాన్ని చిందించాలి అని మేము ఆల్రెడీ 15 చెప్పాం. అప్పుడు దాదాపు 50 మంది కుర్రోళ్ళు రక్తదానం చేసి దేశం కోసమే, ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఆ బార్డర్లో ఉన్న ఎవరైతే సైనికుడు ఉన్నాడో బుల్లెట్ గాయం తగిలి రక్తం వస్తుంది బయటికి, అది రక్తం చిందించటం. ఇక్కడ మేము కావాలనుకుని దానిలో పెట్టుకుని రక్తం బయటికి తీస్తున్నాం, రెండూ రక్తం చిందించడం అంటాను. నేనైతే చాలామందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా నేను ఇలాగే చెప్తాను. కాబట్టి అలాగే మళ్ళీ రిపబ్లిక్ డే రోజున కూడా మళ్ళీ రక్తం చిందించబోతున్నాం. ఆ రోజున మహాసేన వెబ్సైట్ లాంచింగ్ ఒకటి ఉంది, మహాసేన స్టేట్ వైడ్ కమిటీల అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాలు పొందాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వెన్యూ ఇంకా డిసైడ్ అవ్వలేదు, వెన్యూ కోసం మేము సెర్చింగ్, వెన్యూ డిసైడ్ అయినంటే మీకు చెప్తాను. నేను నిన్న పొన్నూరు వస్తున్నారు అని చెప్పాను తమ్ముడు, కానీ అవ్వలేదు నాకు. పొన్నూరు బాగా లాంగ్ కదా, దానివల్ల బయలుదేరాం, బయలుదేరడం అయితే కాకపోతే ఇంక మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కారు ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా రాలేకపోయాం అక్కడ దాకా. నువ్వు అన్నట్టు వైఎస్ఆర్సీపీ దుంప దిగుద్దులేనంటవా, ఖచ్చితంగా పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం అండి, ఒక్క మాట నేను వ్యతిరేకంగా మాట్లాడానని మరుసటి రోజు నా మీద తప్పుడు కేసు పెట్టారు, ఖచ్చితంగా తప్పుడు కేసు అది, అది అందరికీ తెలుసు. అదే యాంగిల్ ఆలోచించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించాడు, సోనియా గాంధీని మాట లెక్క చేయలేదు, సోనియా గాంధీ చెప్పిన మాట వినలేదు, వినకుండా ఈయన సొంత పార్టీ పెట్టుకోవడం, పాదయాత్ర చేసుకోవడం, ఈయన పనులు ఈయన చేసుకున్నాడు. చేసినప్పుడు ఆవిడ దగ్గర ఉన్న ఆధారాల వరకు ఈయన ఇంత డబ్బు లేకపోతే మ్యాలిపులేషన్ జరిగింది లేకపోతే ఏదో కుంభకోణాలు జరిగాయని ఆవిడ కేసులు పెట్టించిందని మేమే లబోదీపం అని గోల్ చేసాం ఎలక్షన్ ముందు. అదే మా జగన్ గారి మీద ఇన్ని కేసులు పెడతారా అని గుండెలు బాదుకుని బట్టలు దింపేసుకున్నాం మేము. మరి ఇప్పుడు ఏళ్ళు చేసింది ఏంటండి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కదో పట్టించారు తప్పది, ఎన్ఆర్సీ అని చెప్పి దాని మీద మీరు సంతకం పెట్టి ఈరోజు ముస్లిం చోరల జీవితాన్ని అగమ్య గోచరం చేశారు తప్పది అన్నందుకు మా మీద మీరు తప్పుడు కేసు పెట్టచ్చు. మీరు సోనియా గాంధీ మాట వెళ్ళదని ఆవిడ మేము ఏదో తప్పుడు కేసు పెడితే అది నేరమా? ఇప్పుడు ఇది రైట్ అయితే అప్పుడు అది రైట్, మరి అది అప్పుడు తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. ఆల్రెడీ తప్పులు వాళ్ళ వల్ల మీరు బాధితులు అయ్యుండి సేమ్ అదే బాధను మళ్ళీ ఇంకోళ్ళకి ఎలా పెడతారండి మీరు, ఒకసారి ఆలోచించండి. మధ్యలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందులే కానీ నేషనల్ పార్టీ స్థాయి ఆంధ్ర వరకే ఉంది, అది జాతీయ పార్టీలో నా బొంగేం కాదు. అది వచ్చిన రోజు ఒకసారి చూడు, ఎవరు ఆ గోవాల్కర్ సాబర్కర్ ఎవడు ఉన్నాడు, ఆడు వచ్చినప్పుడు ఆయన ఎవడు దాకలే ఫస్ట్ అక్కడిక్కడ ఇక్కడక్కడ తిరుగుతూ మన ధర్మం చెప్పింది మా కాలు దండం పెట్టండి పెట్టండి అనుకుంటూ తిరిగాడు. 100 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నారు వాళ్ళు.
రెండు సంవత్సరాలకి మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం, అర్థమైందిరా బాబు. ఎందుకురా మళ్ళీ గెలికి మరి తింటారు, కాళ్ళ గడవ తల గడవ. అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు అసలు ముందా చెప్పు, కాళ్ళలోంచి పుట్టావా, తొడల్లోంచి పుట్టావా, చేతుల్లోంచి పుట్టావా, ఎక్కడి నుంచి పుట్టారు నువ్వు? అవులేకే బాల్. ఇది ఇది వచ్చేసాడండి, ఇది ఎవడంటే విజయ్ కుమార్ బండి. ఒరే బాబు నీకోసమే చెప్పాను ఇందాక, ఎస్సీ కార్పొరేషన్ నిధులు దళితులను బాధపడకుండా మనం ఎంతవరకు ఉపయోగించుకున్నాం అని ఆలోచించమన్నా కదా, నీకోసమే ఒకసారి మళ్ళీ ఈ వీడియో ఫస్ట్కి వెళ్ళి ఒక మంచి సామెత చెప్పాను. మళ్ళీ ఆ సామెత అత్తమడి చెప్పకూడదు, అది కొంచెం బండగా ఉంది. ఆ సామెత నీలాంటి వాళ్ళ కోసమే. ఓకేనా? విజయసాయి రెడ్డి నిజంగానే జగన్ అన్నను మారుస్తున్నాడు. ఒకళ్ళు మారితే మారిపోయేలాగుంటే నాయకులు ఎలాగో తిరుతుండు, ఆలోచించాలి కదా మనం కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకే పాయింట్ అని మాట్లాడాలన్నా అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు లైవ్లో ఉన్నందుకు. అమ్మఒడి పథకం ఏమి పెద్ద అంత మనం మెచ్చేసుకునే అంత, లేకపోతే మన బతుకులన్నీ మారిపోయే అంత పథకం ఏం కాదు. ఎందుకంటే ఎస్సీ బీసీల ఉపాధి కోసం వాడాల్సిన డబ్బులను తీసుకొచ్చి ఈరోజు అమ్మఒడి పథకం కింద లక్ష రూపాయలు ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకునేవాడు కూడా 15,000 వేసారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మేము బయట ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే మాకు ఒక 15,000 రావటం వల్ల ఏ ఒక్కరికి దానివల్ల ఉపయోగం లేదు. ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఖచ్చితంగా ఈ ఫీజులన్నీ కూడా లిమిటెడ్, అంటే గవర్నమెంట్ నామ్స్లోకి తీసుకురాగలిగితే తోపు. అప్పుడు ఆ రెగ్యులేటరీ కమిషన్ వేసి అది కూడా పక్కాగా. ఇప్పుడు భరత్ అనే నేల అదే చేశాడు మహేష్ బాబు, అన్ని ఫీజులు తగ్గించాలి ఇమీడియట్గా, ఏంటి ఎక్స్ట్రాలు దొప్పుతున్నారు ఏంటని చెప్పి ఆ ఎవరైతే డబ్బు దోచేస్తున్నారో ప్రైవేట్ స్కూల్ పేరుతో వాళ్ళందరూ గట్టికి ఇచ్చేస్తాడు. ఏ అలా ఇవ్వలేరా జగన్ గారు? అలా ఇవ్వలేక వాళ్ళ దగ్గర ఫీజులు తగ్గించమంటాం చేత కాక, నేను ఇలాగే అంటాను, అది చేత కాక ఇప్పుడు ఎస్సీల డబ్బులు బీసీల డబ్బులు పట్టుకెళ్ళి అందరికి మంచి చేస్తున్నారు అంటాం మేము. తప్పు. ఓకే, బిల్డింగ్స్ లేవు, ప్రహరీ గోడలు లేవు, బరంతులు లేవు. ఈ డబ్బులతో గవర్నమెంట్ స్కూల్స్ బోర్డులను డెవలప్ చేయొచ్చండి, అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని అక్కడిదాకా గ్యారంటీకి వెళ్ళిపోద్ది, అందులో డౌట్ లేదు. జై విజయసాయిరెడ్డి, జై సజ్జల రామకృష్ణారెడ్డి, జై కేఎన్ఆర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. జై భీమ్, జై భారత్, జై మహాసేన. అన్నం చూపించలేదు. జై మహాసేన, జై మహాసేన, జై మహాసేన. అది విషయం అయితే. సరే డార్లింగ్స్, బాయ్ బాయ్. ముందేసి రాలేదా, ఎటు గ్లామర్ కొంటామంట కాబట్టి. సర్లేరా, మీ అభిమానం పాడుగాను. సరే కానీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.